అది 1983 సంవత్సరం. ఎన్టీఆర్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్ళారు. ఎన్టీఆర్ వదిలి వెళ్ళిన నెంబర్ వన్ స్థానం కోసం అగ్ర హీరోల నుంచి యువ తారాల వరకు అందరూ పోటీలోకి దిగారు. 1983లోనే నవంబర్లో కృష్ణ సొంత స్టూడియో పద్మాలయ ప్రారంభమైంది. నటుడిగా తెలుగులోను నిర్మాతగా హిందీలోను కృష్ణ బిజీ బిజీ. అయితే ఒక పక్క సొంత స్టూడియోకు పని కల్పిస్తూనే ఏదైనా సాహసం చేసి సంస్థ జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడించాలి అని అనుకున్నారు. 1985లో హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న కృష్ణ తన మనసులో ఉన్న దర్శకత్వ ఆలోచనను తన సోదరులతో పంచుకున్నారు. కృష్ణ దర్శకత్వం చేయాలనుకుందని చెప్పగానే సోదరులు హనుమంతరావు ఆదిశేషగిరిరావు ఇద్దరూ సంతోషపడ్డారు. అయితే కృష్ణ డైరెక్ట్ చేసే తొలి సినిమా మామూలుగా ఉండకూడదని ఓ సంచలనం అవ్వాలనుకున్నారు. ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అంటూ చర్చల్లోకి దిగారు. చివరకు అందరూ జానపదంకే ఓటేశారు. అప్పటికే జానపద నేపథ్యంలో సినిమాలు చేసినప్పటికీ ఈసారి వాటికి మించి ఓ గొప్ప కథతో సినిమాలు చేయాలనుకున్నారు కృష్ణ. సరిగ్గా అప్పుడే కృష్ణ హిందీలో పాతాళ్ భైరవి అనే సినిమాతో రీమేక్తో ఓ జానపద ప్రయోగం తీశారు. అది కాస్త హిట్ అయ్యింది. అంతే, పద్మాలయకు దర్శకుడిగా తనకు ప్రతిష్టాత్మకంగా ఉండేలా భారీ సెట్స్తో జానపద సినిమా తీయాలని కృష్ణ గారు ఫిక్స్ అయిపోయారు. అది ఫస్ట్ టైం 70mmలో తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే సింహాసనం సినిమా. రచయిత త్రిపుణేని మహారాజుతో కలిసి కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు చర్చలు జరుపుతున్నారు. చివరికి ఓ కథ కుదిరింది. కాకతీయ సామ్రాజ్యంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని అలకనందాదేవి, విక్రమసింహ సేనాపతి పాత్రలతో మంచి కథ అల్లారు. టైటిల్స్లో కథకు క్రెడిట్ కృష్ణుడిదే అయినా ఆయన ఆస్థాన రచయిత త్రిపుణేది మహారాజుతే రచనలో కీలక పాత్ర. కాకతీయ సామ్రాజ్యం, రాణి రుద్రమదేవి, ఆపత్కాలంలో ఆమెకు సహాయపడే గోన గన్నారెడ్డి, ఈ ప్రసిద్ధ చారిత్రక పాత్రల ఆధారంగా రాణి అలకనందాదేవి, ఆమెను కాపాడే సేనాధిపతి విక్రమసింహుడి పాత్రలు సృష్టించారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ప్రయోగం జరిగినట్టు చరిత్ర ఉంది. ఆ స్ఫూర్తితో చందనగంధి పాత్రలను రాశారు. ఆ కథకి సింహాసనం అనే టైటిల్ను కృష్ణ సోదరుడు హనుమంతరావు సూచించారు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు. సినిమాను భారీ బడ్జెట్తో ప్రేక్షకులు నివ్వరపోయేలా నిర్మించాలని కృష్ణ డిసైడ్ అయ్యారు. దానికి సోదరులిద్దరూ తగ్గేదిలే అన్నారు. దీన్ని తెలుగులో పాటు హిందీలో కూడా తెరకెక్కించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా 2 భాషల్లో ఒకేసారి చిత్రీకరించేందుకు ప్లాన్ రెడీ చేశారు. హిందీలో జితేంద్రని హీరోగా పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యారు కృష్ణ. అలాగే సినిమా ఆధునిక హంగులతో తెరకెక్కించాలనుకున్నారు. అందుకే 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ లాంటివి ప్లాన్ చేశారు. దాంతో దక్షిణ భారత చలనచిత్రంలోనే మొదటి 70mm సినిమా, మొదటి స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమాగా సింహాసనం హిస్టరీ క్రియేట్ చేసింది. కృష్ణ ఆదిత్యవర్ధనుడు, విక్రమ సేనాపతిగా ద్విపాత్ర అభినయం చేయడానికి ఫిక్స్ అయ్యారు. హీరోయిన్గా జయప్రద, రాధాలను తీసుకున్నారు. మరో పాత్రకు బాలీవుడ్ నటి మందాకిని ఫైనల్ చేసుకున్నారు. కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, ఎం బాలయ్య, కైకాల సత్యనారాయణ, గుమ్మడితో పాటు మిగతా కాస్టింగ్ను ఫైనల్ చేశారు. హిందీ వెర్షన్లో కృష్ణగారికి బదులుగా జితేంద్ర గారు నటించారు. అయితే 2 వర్షన్లోనూ హీరోలు వేరైన హీరోయిన్లు జయప్రద, రాధ, మందాకిని, అలాగే వహీదా రెహమాన్ కామన్గా ఉన్నారు. అప్పటికే రాజ్ కుమార్ రామ్ తేరీ గంగా మేలీలో అందాలు ఆర్బోసి జనాన్ని ఆకర్షించిన నీలికల్ల సుందరి మందాకిని తెలుగులోకి కూడా తీసుకొచ్చారు. మొదట్లో ఆ పాత్రను శ్రీదేవితో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అప్పటికే కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ చాలా సినిమాలతో పాపులర్. అయితే ఫ్రెష్గా ఉంటుందని హిందీలో అప్పుడు సరికొత్త హాట్ అయిన మందాకిని తీసుకున్నారు. సింహాసనంలో కృష్ణ చేసిన మరో సాహసం రాజ్ సీతారాం గానం. అప్పట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు ఓ వివాదం తలెత్తింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ రాజ సీతారాం గొంతు బాగుందనిపించింది. అంతే, కృష్ణ తన సూర్యచంద్ర సినిమాలో అన్ని పాటలు అతడితోనే పాడించారు. సింహాసనం మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరికి ఆ గొంతుకే ఓటేశారు. ఆకాశంలో ఒక తార, వహవా నీ యవ్వనం, ఇది కలయని నేను అనుకోనా, ఇలా ఆత్రేయ, వేటూరి పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. రాజ సీతారాం పేరు మారుమోగిపోయింది. సంగీత దర్శకుడిగా బాలీవుడ్లో మంచి ఫామ్లో ఉన్న బప్పి లహరికి తెలుగులో వచ్చిన మొదటి అవకాశం కావడంతో అదిరిపోయే ఎనర్జెటిక్ ట్యూన్స్ రెడీ చేసిచ్చారు. పద్మాలయ స్టూడియోస్లో 50 లక్షల వ్యయంతో భారీ సెట్ వేశారు. అంత ఖర్చుతో సెట్ వేసి కృష్ణగారు చాలా డేర్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు. పద్మాలయాలో సినిమాను ప్రారంభించారు. ప్రారంభం రోజు మొదటి షాట్కి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. అక్కడి నుంచి చకచకా షూటింగ్ జరిగింది. ఇటు తెలుగు అటు హిందీ వర్షన్, 2 వర్షన్లను 65 రోజుల్లోనే పూర్తి చేశారు. సినిమా మేకింగ్ మొత్తానికి దాదాపు 3.5 కోట్ల వరకు ఖర్చు తేలింది. అప్పటి వరకు కృష్ణగారు నడిచిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయటం కృష్ణ వల్లే సాధ్యమైంది. ఏదేమైనా కృష్ణ డేరింగ్, డాషింగ్ హీరో అంటూ ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్కి ముందు విడుదలైన పాటలు మోతం మోగించి సూపర్ డూపర్ ఆల్బమ్ అనిపించుకుంది. ముఖ్యంగా ఆకాశంలో ఒక తార సెన్సేషన్ హిట్ అయింది. ఆ సాంగ్లో మ్యూజిక్ తెలుగు ఆడియన్స్కి కొత్త అనుభూతి కలిగించింది. సినిమాలాగానే సింహాసనం పబ్లిసిటీ కూడా భారీగా సాగింది.
అప్పట్లో తెలుగులో కేవలం 4 షీట్, 6 షీట్, 9 షీట్ వాల్ పోస్టర్లే ఉండేవి. కానీ సింహాసనం కోసం తెలుగులో తొలిసారిగా 24 షీట్ వాల్ పోస్టర్లు సిద్ధం చేశారు. అందరినీ ఆకర్షించిన ఆ 24 షీట్ పోస్టర్ల విధానం అప్పటి నుంచి తెలుగు సినిమా పబ్లిసిటీలో ఓ ట్రెండ్ అయింది. అలాగే సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో సింహాసనం రిలీజ్కి ముందు అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగులు, బెంచ్ సర్కిల్ సెంటర్ దగ్గర 75 అడుగుల చొప్పున హీరో కృష్ణ భారీ ఫ్లైవుడ్ కట్అవుట్లు పెట్టారు. అప్పట్లో ఆ పబ్లిసిటీ ఆకర్షణ టాక్ ఆఫ్ ది టౌన్. సినిమాపై వచ్చిన క్రేజ్తో భారీ రేట్లకు సినిమాను అమ్మేశారు. అప్పట్లో ఆ రేట్లకు సినిమాను అమ్మటం ఓ సంచలనం. 1986 మార్చి 21వ తారీఖున, అంటే సరిగ్గా 36 ఏళ్ల క్రితం, భారీ అంచనాలతో 85 ప్రింట్లతో 150 థియేటర్స్లో విడుదలైన సింహాసనం ప్రేక్షకులచే కేకలు పెట్టించి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దర్శక నిర్మాతగా కృష్ణ చేసిన సాహసానికి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖుడు అభినందనలు తెలిపారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న హీరో కృష్ణ సహజంగానే ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద సింహాసనంలో కొన్ని విమర్శలు కూడా పెట్టించారు. థియేటర్లలో ఆ డైలాగ్స్కు స్పందన లభించింది. దీంతో ఎన్టీఆర్పై జనంలో వ్యతిరేకత మొదలైందనే అంచనాతో నా పిలుపుయే ప్రభంజనం, ఆ తర్వాత సాహసమే నా ఊపిరి వంటి సినిమాలను కృష్ణ గారు తీశారు. ఇక సింహాసనం మూవీ బాగుందని టాక్ రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్లు పెరిగాయి. థియేటర్ల వద్ద జనాలు బారులు తీరారు. ఆ జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. 70 mmలో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే కాగా ఈ మూవీకి కృష్ణ యాక్టింగ్, సెట్టింగ్లు, హీరోయిన్లు ప్రధాన ఆకర్షణలుగా నిలిచారు. ముఖ్యంగా మూవీలో మందాకిని నటించిన ఆకాశంలో ఒక తార పాటకు ప్రేక్షకుల నుంచి అపూర్వ రీతిలో స్పందన లభించింది. హిందీలో డిస్కే డాన్సర్ బాణీలతో దేశాన్ని ఊపేసిన బప్పీలహరికి తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్గా ఇదే తొలి చిత్రం. పద్మాలయకు హిందీలో ఆయనే అప్పట్లో పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ఆకాశంలో బదులు ఆకాశంలో లాంటి అపశబ్దోపచారణ జరిగిన 30 నిమిషం పైగా సుదీర్ఘమైన బీజియంలో వినిపించిన శ్రావ్యత కన్నా శబ్దం ఎక్కువైనా సరే జనం బప్పీలహరి సంగీతంలో మాయలో పడిపోయారు. అప్పట్లో ఆ పాటలు, వాటి బీజియంలు మారుమోగని ఊరేలేరు. మొత్తానికి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనేక సంచలనాలను సృష్టించింది. మొదటి వారం ఏకంగా 51 లక్షల గ్రాస్ను సాధించి ఆల్ టైం రికార్డును సృష్టించింది. సింగిల్ థియేటర్లు ఏకంగా 15 లక్షల గ్రాస్ను సాధించింది. వైజాగ్లో ఈ మూవీ 100 రోజుల పాటు నాన్ స్టాప్గా హౌస్ఫుల్ కలెక్షన్లతో రికార్డును సృష్టించింది. 3 కేంద్రాల్లో ఈ మూవీ 10 లక్షలకు పైగా వసూలు చేసింది. అలాగే ఓవరాల్గా 4 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ను ఈ సినిమా సాధించింది. సింహాసనం మూవీ 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 5 70 mm థియేటర్లలో 100 రోజులు జరుపుకున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. 1986 జూలై 12వ తారీఖున ఈ మూవీకి చెన్నైలో శతక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5000 మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. కానీ 100ల కొద్దీ బస్సులు, కార్లు, వ్యాన్లలో తెలుగు నేల నలుమూల నుంచి వేలాది అభిమానులు తరలివచ్చారు. దీంతో సభలో స్థలం సరిపోలేదు. 12 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, జితేంద్రలను పిలిచారు. కానీ ట్రాఫిక్ జామ్లో కష్టపడి వారు వచ్చి వేదిక మీదకు వెళ్లారు. ఇక హీరోయిన్లు రాధా, జయప్రద, మందాకినిలు ట్రాఫిక్ జామ్లో ఉండి ప్రోగ్రామ్కు రాలేకపోయారు. కృష్ణ ఒక గొప్ప హిట్ జానపద చిత్రాన్ని తీయాలని అనుకుని అందులో విజయవంతమయ్యారు. అయితే ఆ మూవీ వల్ల ఎంతోమంది లైఫ్ మారిపోయింది. ఎంతోమంది నటులు, టెక్నీషియన్లు ఆ మూవీతో స్థిరపడ్డారు. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ సింహాసనం మూవీని తీయగా అది ఆ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్గా మారింది. అయితే ఆ మూవీ వచ్చాక 30 ఏళ్లలో అంతటి స్థాయిలో వసూలను సాధించి పేరు తెచ్చుకుంది ఒక బాహుబలి చిత్రం మాత్రమే కావడం విశేషం. ఇదండి కృష్ణ గారి సెన్సేషనల్ సినిమా సింహాసన సినిమాకు సంబంధించిన ఆసక్తికర వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.